రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని 44వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొమ్ము జగ్లేర్ అన్నారు. సోమవారం కొమ్ము జగ్లేర్ ఆధ్వర్యంలో 44వ వార్డులో గడిపి గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హాజరయ్యారు. సందర్భంగా కొమ్ము జగ్లేర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల అమలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. 44వ వార్డులో ప్రధాన సమస్యలు రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని, అలాగే 44 వార్డులో 111 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో బత్తి నాబ్బులు వెంకట్రావు, రేగేటి రాములమ్మ, 44వ వార్డు సచివాలయం అడ్మిన్ పి రామారావు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ జె కిషోర్, ఎన్మిటీస్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బి ప్రేమ్చంద్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఎస్ రాజశేఖర్ రాయుడు, శానిటేషన్ సెక్రటరీ వి వెంకటరమణ, హెల్త్ సెక్రటరీ వి జయసుధ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజల్లోనే కాదు దేశ ప్రజలందరిలోనూ బతికే ఉన్నాడు అనేటటువంటిది చాలా స్పష్టంగా అందరూ చెప్తూ ఉంటారు. ఇంకేదంటే ఆయన ఎప్పుడూ లేనటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవేశపెట్టి ఆ పథకాల ద్వారా అనేక మంది గుండె ఆపరేషన్ చేసి అనేక మందికి సంక్షేమ పథకాలు వర్తించే విధంగా మరి చేస్తే తన తనయుడు ఇంకొక అడుగు ముందుకేసి నవరత్నాల పేరుతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వృద్ధులకేమి, వికలాంగులకేమి, వితంతులకేమి, లేక 48 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఏంటి, అలా ప్రతి ఒక్కరికి కూడా ఈ నవరత్నాలు పొందుపరిచి ప్రతి ఇంటికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి పొందుపరిచి ఆయన పూర్తి స్థాయిలో మరి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లాస్ట్ మూమెంట్లో ఏ పథకాలు ప్రవేశపెడతారు. కానీ ఈయన ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచే సంతకం పెట్టినప్పటికా నుంచే నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు నాటికి కూడా నవరత్నాలు కొనసాగుతున్నాయి. మరి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కనుక గడప గడపకి వెళ్ళి మన పథకాలు ఏమైతే అందుతున్నాయో లేదో, అందినయా లేవా, సక్రమంగా అందినయా లేవా మీరు తెలుసుకోండి. వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. వాలంటీర్ సిస్టమ్ ద్వారాగా ప్రభుత్వాన్నే గల్లీ గల్లీకి తిప్పేటటువంటి పరిస్థితి చేసుకుంటూ వచ్చాం. మరి అన్ని పథకాలు అందుతున్నాయి లేదా మీరు కార్యకర్తలుగా మీరు కూడా వెళ్ళి చూడండి, నాయకులకి వెళ్ళి చూడండి అలాగని చెప్పేసి గడప గడపకి వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మరి సక్సెస్ అవుతుందనే అనుకోవాలా. ఇంచేదంటే పూర్తిగా రాజమండ్రి, టోటల్ రాజమండ్రి అంతా కూడా మరి ఈ రోజున గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎంపీ గారు అయితే పూర్తి స్థాయిలో ఆయన రాత్రే పగలు పగలే రాత్రిగా నిద్రపోకుండా కష్టపడి పనిచేసేటటువంటి ఒక మంచి ఎంపీ మనకి అనుకున్నందుకు తగిన సార్థకత చూపెడుతూ ఉన్నారు. పచ్చబండ పేరుతో కానివ్వండి, లేకపోతే ప్రయోరిటీలు కానివ్వండి, రింగ్ రోడ్లు కానివ్వండి, మన ఇంటిలో రోడ్లు కానివ్వండి, ఇంతకుముందు అయితే ఎంపీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసేది కాదు. అలాంటిది ఎంపీ ప్రతి చిన్నపిల్లని అడిగినా సరే ఎంపీ ఎవరంటే మార్గాన్ని భర్తరామని చెప్పేటటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తెలీదు, ఆయన ఆ రకంగానే జరుగుతుంది. మరి ఇంద్రియాసన పొంతులో రాజశేఖర విగ్రహానికి పూలదండలు వేసి సచివాలయ సిబ్బందితో వారంటీలు అలాగే పార్టీ నాయకులు వార్డుల పెద్దలు అందరూ కలిపి రాజశేఖర విగ్రహానికి ధన్యవాదాలు అర్పించి మరి గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. మంచి స్పందన వస్తుంది, అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నాం. జగన్ గారు పాలన బాగుందని ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే ఇంకా ఎన్నెన్నో